గాంధీనా లేక భగత్ సింగ్ నేతాజీనా మీ హీరోలను తెలివిగా ఎంచుకోండి అని కంగన మరోసారి నోరు జారింది. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైన ఆమె మరోసారి గాంధీజీపై కామెంట్స్ చేసింది. ఒక చెంప చూపితే స్వాతంత్రం రాదు అని భిక్ష మాత్రమే వస్తుందని అడ్డంగా వాగింది. రెండో చెంప చూపిస్తే దక్కేది భిక్షే. మహాత్ముడిపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు, విమర్శలు వచ్చినా ఆగని అడ్డగోలు మాటలు. వివాదాలు లేకపోతే కొందరికి నిద్ర పట్టదు. కంగనా కూడా ఇదే కేటగిరీలో వస్తుందని చెప్పాలి. పైగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కూడా నేనెంతే అంటుందామే. మొన్నటికి మొన్న నోరు జారి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటి కంగనా మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని 2014లో వచ్చిందని అడ్డంగా కూసింది. ఈ మాటలపై ప్రతిపక్షాల నుంచే కాదు, బీజేపీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంది కంగనా రనౌత్. అయినా ఎక్కడా ఆమె వెనక్కి తగ్గడం లేదు. కంగనా ఇప్పుడు మహాత్మా గాంధీని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టింది. ఇప్పటికే కంగనా మాటలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆమె ట్విట్టర్ ఖాతా కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మళ్లీ అదే తరహా పోస్టులు పెట్టారు. ఒక చెంప మీద కొడితే రెండోది చూపించాలంటూ మహాత్మా గాంధీ ప్రవచించిన అహింసా సూత్రాన్ని ఆమె ఎద్దేవా చేశారు. అలా చేస్తే దక్కేది స్వాతంత్ర్యం కాదు, అది భిక్షి అవుతుందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలతో కంగనా ఆగలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్లకు అప్పట్లో గాంధీ నుంచి మద్దతు లభించలేదని కూడా ఇన్స్టా పోస్టులో కామెంట్ చేసింది. నేతాజీని అప్పగించేందుకు గాంధీ తదితరులు అప్పట్లో అంగీకరించారు అనే శీర్షికతో వచ్చిన వార్తా క్లిప్పింగ్ను కూడా ఆమె జత చేశారు. బోస్ దేశంలో అడుగు పెడితే ఆయన్ను అప్పగించేందుకు జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నాతో కలిసి గాంధీ ఓ బ్రిటిష్ జడ్జితో ఒప్పందం కుదుర్చుకున్నారని కామెంట్ చేసిన కంగనా, మీరు గాంధీ అభిమానిగాను నేతాజీ మద్దతుదారుగాను ఉండలేరు, ఎవరో ఒకరినే ఎంచుకోవాల్సి ఉంటుంది, మీ హీరోలను తెలివిగా ఎంచుకోండని పోస్టు చేసింది. ఇక మరో పోస్టులో స్వాతంత్రం కోసం పోరాడేవారిని అణచివేతదారులకు అప్పగించేశారు. ఇలా అప్పగించిన వారికి అధికార దాహం, కుయుక్తులే తప్ప ధైర్య సాహసాలు లేవు అని కంగనా వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ చరిత్ర గురించి, హీరోల గురించి తెలుసుకోవాల్సిన సమయమిది అని కామెంట్ చేసింది. దీంతో పాటు భగత్ సింగ్ను ఉరితీయాలని గాంధీ కోరుకున్నట్లు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయంటూ కంగనా వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. నిజమైన వీరులెవరో ప్రజలు గుర్తించాలని ఆమె కోరారు. ఏటా నిజమైన యోధుల జయంతి వర్ధంతి రోజు మాత్రమే వారిని స్మరించుకోరాదని, ఏడాదిలో 2 రోజులు వారిని స్మరించుకొని మిగతా రోజులు పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యమని ఇన్స్టాగ్రామ్ పోస్టులో కామెంట్ చేసింది. కంగనా వ్యాఖ్యలు దేశద్రోహ చర్యగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆమె మాటలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అవమానిస్తున్నట్టున్నాయంటున్నారు. కంగనా మాటల్ని నేతాజీ కుమార్తె అనితా బోస్ కూడా తప్పుపట్టారు. 1947లో భారత స్వాతంత్రంపై వివాదాస్పద ప్రకటన చేసినప్పటి నుంచి కంగనా రనౌత్ పలువురి ఆగ్రహానికి గురవుతూనే ఉంది. కంగనా ప్రకటనను దేశద్రోహ చర్యగా విమర్శిస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. కంగనా మాటలు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అవమానించేలా ఉందని, ఆమెకు ఇటీవల లభించిన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా కంగనా తనను తాను సమర్థించుకుంది. తాను తప్పు అని నిరూపిస్తే పద్మశ్రీ తిరిగి ఇస్తానని సవాల్ చేసింది. మరొకవైపు కంగనా వ్యాఖ్యలపై నేతాజీ కుమార్తె అనితా బోస్ స్పందించారు. నేతాజీకి గాంధీ గారికి మధ్య సత్సంబంధాలు ఉండేవి కావని, కానీ ఆయనకు గాంధీ అంటే చాలా ఇష్టమన్నారు. నేతాజీ, బాపూజీ ఇద్దరు గొప్ప నాయకులని, దేశ స్వాతంత్రం కోసం ఇద్దరు పోరాడారని నేతాజీ కూతురు అన్నారు. వారిద్దరిలో ఒకరు లేకుండా మరొకరిని ఊహించుకోలేమన్నారామె. కేవలం అహింసా సిద్ధాంతం వల్ల మాత్రమే మనకు స్వాతంత్రం సిద్ధించిందని చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో నేతాజీ, ఐఎన్ఏ కీలక పాత్ర పోషించిందని నేతాజీ కుమార్తె అన్నారు. అదే సమయంలో కేవలం నేతాజీ, ఐఎన్ఏ వల్ల మాత్రమే స్వాతంత్రం రాలేదని, స్వాతంత్రం గురించి ఏకపక్ష ప్రకటనలు చేయడం తెలివి తక్కువ పనని పరోక్షంగా కంగనకు చురకలు వేశారు అనితా బోస్. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్తో సహా అనేక మందికి ప్రేరణగా నిలిచారని తెలిపారు. ఇప్పటికే కంగనా అంటే మండిపడుతున్న విపక్షాలు ఇప్పుడు తాజా వ్యాఖ్యలకు ఏ విధంగా రియాక్ట్ అవుతాయనేది తేలాల్సి ఉంది. కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే అవకాశాలు ఉన్నాయి. కంగనాకు పద్మ అవార్డు ఇవ్వడంపై గుర్రుగా ఉన్న విపక్షాలు ఇప్పుడు మరోసారి ఆమెను టార్గెట్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎంత వివాదం రేగినా తన పందా మార్చుకోవడం లేదు కంగన రనౌత్. కంగన మాటలపై మండిపడుతున్న ప్రజానికం, కంగనపై వెల్లువెత్తుతున్న విమర్శలు బీజేపీలో స్వప్రయోజనాల కోసమేనా? కంగన మాటల వెనుక లక్ష్యమేంటి? ఎవరైనా ఏదో ఒకసారి నోరు జారితే అవగాహన లేక తెలియక మాట్లాడారు అని వదిలేయవచ్చు. కానీ పదే పదే ఒకే అంశంపై అడ్డంగా మాట్లాడుతుందంటే దాని వెనుక మరేదో కారణం ఉందనే అనుమానం రావటం సహజం. ఇప్పుడు కంగన రనౌత్ అంశంలో కూడా ఇలాంటి కామెంట్సే వినిపిస్తున్నాయి. నిజానికి కంగన ట్రాక్ ఎప్పుడూ ప్రశాంతంగా లేదు. బాలీవుడ్లో అనేక సందర్భాల్లో ఆమె వివాదాస్పదమైంది. ఆమె మాటలు, ప్రవర్తన చాలాసార్లు వార్తలకెక్కాయి. ఓ దశలో ఆమె కెమెరా ముందు నటన కంటే బయట చేసే ఓవర్ యాక్షనే ఎక్కువనే కామెంట్స్ పెరిగాయి. ఇప్పుడు దేశ స్వాతంత్రం గురించి, మహాత్ముడి గురించి చేస్తున్న కామెంట్స్ కూడా ఈ తరహాలోనే ఉన్నాయి. కొందరు ప్రశ్నను ఆయుధంగా చేసుకుంటారు. వర్తమానాన్నే కాదు, అవసరమైనప్పుడు చరిత్రను కూడా ప్రశ్నిస్తారు. కానీ కంగన రనౌత్ విమర్శల వెనుక తన ప్రయోజనం తప్ప మరేం కనిపించే పరిస్థితి లేదు. ఇన్ని మాటలు మాట్లాడే కంగన ధరలు పెరిగి ప్రజలు నానా కష్టాలు పడుతున్నప్పుడు నోరెత్తలేదు, పెద్ద నోట్ల రద్దును పట్టించుకోలేదు, తప్పుడు కేసుల వేధింపులను పట్టించుకోలేదు, ఆకాశాన్నంటే పెట్రోల్, డీజిల్ రేట్లపై నోరు విప్పలేదు, నిరుద్యోగ కష్టాలపై ప్రశ్నించలేదు, లాక్డౌన్ కష్టాల గురించి ఒక్క మాట అనలేదు. అంటే ప్రజలకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఒక్క మాట కూడా మాట్లాడని కంగన కేవలం చరిత్ర గురించి మాత్రమే మాట్లాడుతోంది. వారం వారం గ్యాప్ ఇచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో ఉంటోంది కంగన. తన గురించి దేశమంతా చర్చించుకోవాలనే తాపత్రయం తప్ప మరొకటి కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెరపై అంగాంగ ప్రదర్శన తప్ప సమాజం గురించి, చరిత్ర గురించి, ప్రజల కష్టాల గురించి ఆమెకు ఏమాత్రం అవగాహన లేదనే అంశం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఏదో రకంగా పాపులారిటీ రావాలి, తన గురించి అంతా చర్చించుకోవాలనే యావ తప్ప మరొకటి లేదనే వాదనలు పెరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ బీజేపీలో ఓ మంచి పొజిషన్ సాధించడానికి చేసే ప్రయత్నాలేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చరిత్రలో తప్పులు ఉండొచ్చు, నాటి నేతల నిర్ణయాలను ఇప్పుడు తూకం వేస్తే భిన్న కోణాలు కనిపిస్తుండొచ్చు, మహామహుల ఆలోచనల్లో లోటుపాట్లు కనిపించవచ్చు. అంత మాత్రాన గతమంతా తప్పు కాదు, చరిత్ర సారాంశమంతా సున్నా కాదు. ఎవరో రాసిన స్క్రిప్ట్, డైలాగ్స్ చదివే కంగన ఇప్పుడు అవగాహన లేకుండా స్వప్రయోజనాల కోసం చరిత్ర గురించి మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.